శుద్ధ పూజలు అని అన్నారు కదా అవి నిజమేనా అండి అసలు ఆత్మలు ఉన్నాయా వాళ్ళు వసం చేసుకోవడానికి పూజలు చేస్తారు చాలా ఆత్మాలు ఉన్నాయి వై నౌ సైకట్రిక్ ఏదో మనం నడుచుకుంటూ వెళ్తే మన వెనుక నీడని చూసి కూడా భయపడుతున్నారు అదేదో గాలి అని కూడా మనము ఉదాహరణకి ఇలా వెళ్తుంటే ఆపోజిట్ డైరెక్షన్ లో నీడ రావడం అనేది ఉంటది వెనక లైట్ ఉంటే ఇటు ముందు నుంచి నీడ వస్తే లైట్ ఉంటే వెనక వస్తది కదా అదే నువ్వు నడుస్తున్న దానికి ఆపోజిట్ లో నీడ వస్తే భయపడవు మరి అది క్షుద్ర పూజ అర్థమైందా కొంచెం క్వశ్చన్ వైబ్రేట్ గా చూద్దాం మళ్ళీ మనం ఒక నేరో వేలో పోతున్నాం నా తల్లి ఈస్ట్ వేలో పోతున్నాం అయితే వెనకాల నుంచి లైట్ ఉంటే నీకు నీ ముందు నీడ పడాలి అంటే నీ ముందే పడుతుంది నీడ కదా అదే ఎలాంటిది నీ పక్కన పడితే ఎలా ఉంటుంది నీడ అంటున్నా అప్పుడు క్షుద్ర పూజలా క్షుద్ర పూజలు అనట్లేదు భయం అవుతుంది కదా అవుతుంది దాంట్లో కొంచెం ఏంటంటే నెగిటివిటీ ఉందని అంటారు ఈ ఆత్మ బలమే వేరే వాడు ప్రయోగించిన బలం మైండ్ డైవర్షన్ అంటారు మరి ఇలాంటి పూజలు చేయడానికి వాళ్ళ దగ్గర ఎలాంటి శక్తులు ఎందుకు శక్తులు ఉండవు సాగర సంగమం జరిగింది ఎవరెవరికి మరి మీ తాతకి మా తాతకి జరగలేదు కదా సాగర సంగమం రాక్షసులకి దేవతలకు జరిగింది దేవతామూర్తులంతా విగ్రహాల ఆరాధన చేసుకొని పూజలు పురస్కారాలు బ్రాహ్మణులు ఆధిపత్యాలు అఘోరాలు సాధువులు నాగ సాధువులు అయితే రాక్షసులు రాక్షసులు ఈ రోజు శివదాత్రిని సంపాదించిన మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కడు అందులో కూడా తత్వం మానవ తత్వం కలియుగంలో ఉన్నవాడు ఎవడమ్మా కలిపురుషుడు కలిపురుషుడు అంటే ఎవరమ్మా మానవ శరీరాన్ని ఆధీనంలోకి తీసుకున్న ఒక బలం చెడు బలం ఆ చెడు బలమే కదా క్షుద్ర బలం ఇప్పుడు అలా వచ్చిన వాడే ఆ రాక్షసుల తంతులో ఉన్న వాళ్ళు ఎక్కడే వెళ్ళారు మరి అక్కడికైతే వాళ్ళు మునిగిపోలేరు కదా ఇంకా దేవతల మీద పట్టు సాధించాలి అమృతాన్ని తీసుకున్నారా తాగేశారా వాళ్ళు వదులొద్దురా మనం మలో జన్మెత్త సరే మనం పట్టు సంపాదించాలని అక్కడి నుంచి మొదలైన వాళ్ళు ఈ బలం ఉన్నవాళ్ళు వీళ్ళంతా రాక్షస జాతికి సంబంధించిన వాళ్ళు కలియుగానికి ఖచ్చితంగా కలిపురుషుడి ప్రభావంతో ఉన్నవాళ్ళు కలియుగం గురించి అది రాసిందిగా తల్లి మొదటి యుగం మీకు చెప్పి ఆ ఇంటర్వ్యూ ముందు ఏమనుకున్నాం అమ్మ మొదటి యుగంలో ఇటు అసురుల యుగం అసురుల లోకం ఇటు దేవతల లోకం ఫస్ట్ సత్యయుగంలో త్రేతాయుగంలో చూసుకుంటే అమ్మ మంచి చెడు ఒకటే భూమండలం మీద ఉండే రాముడు రావణాసుడు అదే మనం శ్రీకృష్ణుడి కాలానికి వచ్చినప్పుడు వచ్చినప్పుడమ్మ నా తల్లి ఒకే ఇంట్లో పాండవులు కౌరవులు ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళే గొడవలు ఎలా చూసావా ఇదే కలియుగంలో మంచి చెడు విలువలు ఏమి కామ తర్వాత మద్యం మాంసం ఇవన్నీ ఒకే మనిషిలో ఉన్నాయి నాలుగు యుగాల కొద్దిగా మూడు యుగాలు గడిచినవి ఒకరిగా ఉంటే ఈ కలియుగం ఒక యుగంలాగుందమ్మా ఒక శరీరంలో ఉన్నాయి ఇవన్నీ మీరు అన్న విషయాలన్నిటికీ ఆన్సర్స్ ఇవే కదా ఇప్పుడు అలా ఎలా జరుగుతున్నాయి ఇప్పుడు ఒక వ్యక్తి విషయంలో మనం మాట్లాడుకుంటాం చెడు ఎలా జరుగుతుంది నీ శరీరంలో ఉన్నది ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు చెడు 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 అని ఆ వ్యక్తిని ప్రేరేపిస్తున్నప్పుడు జరుగుతున్నది చెడు మంచి 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 అని చెప్పి మరి గుడికి వెళ్ళదు కదా మరి నీవు మంచి జరుగుతుంది కదా గుడికి వెళ్తే ప్రసాదం ఇస్తారు అది కొంచెమే అదే నువ్వు వేరే విధంగా వెళ్తే నువ్వు అనుకున్నాయి మంచిగా తినవచ్చు కాబట్టి గుడికి వెళ్ళాం గుడికి వెళ్ళాలంటే ఒక పొద్దు ఉండాలి గుడికి వెళ్ళాలంటే పొద్దున్నే చల్లనీళ్ళు స్నానం చేసి బొట్టు పెట్టుకొని కొబ్బరికాయ తీసుకొని నడకన వెళ్ళాలి కాళ్ళ చొప్పులు లేకుండా అదే నువ్వు ఇంకేదైనా పబ్బుకో కానీ ఇంకేదైనా పార్క్కో వెళ్తే మాత్రం టక్కు టిక్కేసి సెంటు కొట్టుకొని బెంజ్ కార్లో ఏసీ కార్లో లేకపోతే ర్యాపిడోలో వేసుకొని వెళ్తాము కదా అది ఫ్లెక్సిబిలిటీ ఇదేంటంటే నాన్ ఫ్లెక్సిబిలిటీ అని అంటే మనకి ఇది కట్టుబాట్లు పాటించడానికి కట్టు శరీరం అవసరం నీ యొక్క నియమ నిబంధనలు దానికి ఫ్రీడమ్ అవసరం నే ఇష్టపడుతుంది కలియుగం కానీ కష్టానికి ఇష్టపడదు కదా నాకు తెలుసు ఇష్ట అందుకని విలువ ఎందుకు ఆత్మఘోష ఎందుకు ఆ వివరణ ఉందంటే ఇక్కడ కలియుగంలో కలి ప్రభావం ఎక్కువ ఉంది చెడు ప్రభావం